వాట్సాప్ కార్యాలయం నుండి మాట్లాడుతున్నామంటూ పలకరిస్తారు. ఢిల్లీ కార్యాలయం పేరు చెబుతారు. మీరు వాడుతున్న మొబైల్ వాట్సాప్ నెంబర్కి 25 లక్షల నగదు బహుమతి గెలిచారంటూ ఆశలు రేకెత్తిస్తారు. అంతర్జాతీయ రేసులో మీ నెంబర్కి అదృష్టం కలిసొచ్చిందంటారు. ప్రముఖ జాతీయ బ్యాంకుల పేరు చెప్పి ఆ బ్యాంక్ మేనేజర్ ఫోన్ నెంబర్ అంటూ నమ్మించి ఓ నెంబర్ పంపిస్తారు. వాట్సాప్లోనే కాల్ చేయండి, లేకపోతే ఆ నెంబర్ కలవదంటూ హెచ్చరిస్తారు. లాటరీ వాట్సాప్లో గెలిచారు కాబట్టి వాట్సాప్ నుండే కాల్ చేయాలంటూ హితవు పలికి మిమ్మల్ని మెల్లిగా గోతులోకి దించుతారు. ఆ నెంబర్కి కాల్ చేశారా? గోవిందా గోవిందా. మోసగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే ముందుగా అటువంటి కాల్స్ని సగంలోనే కట్ చేయండి, లేదా పోలీసులకి కంప్లైంట్ చేస్తామంటూ హెచ్చరించండి. అసలు లాటరీ అంటేనే నమ్మకండి. మన దేశంలో లాటరీ నిషేధమని తెలుసుకోండి. వాట్సాప్లో కేబీసీ పేరుతో సర్క్యులేట్ అవుతున్న సందేశాలకు ప్రజలెవరూ స్పందించవద్దని, కేబీసీ పేరుతో వచ్చే లాటరీలకు స్పందిస్తే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో ఇరుక్కుంటారని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు కాల్ సెంటర్ ద్వారా ఫోన్ చేసిన నేరగాళ్లు పోలీసులకు చిక్కిపోతూ ఉండడంతో వాట్సాప్ కాలింగ్ ద్వారా సైబర్ నేరాలు చేస్తున్నారన్నారు. వీరు లక్షల మంది కస్టమర్ల డేటా సేకరించి వారికి వాట్సాప్ సందేశాలు పంపుతూ మోసాలకు పాల్పడుతున్నారని, టోల్ ఫ్రీ నెంబర్, వాట్సాప్ నెంబర్ నుండి వచ్చిన కాల్స్ 1కి 2 సార్లు చెక్ చేసుకుని స్పందించాలని, లాటరీ తగిలిందని, ప్రైజ్ వచ్చిందంటూ వచ్చే ఎస్ఎంఎస్ ను ఎవరూ నమ్మొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ప్రకటనలను లైట్ తీసుకోవాలి గాని ఇది నిజమని, ఫాలో అయితే నాశనమే అని చెప్పారు. వాట్సాప్ కార్యాలయం నుండి మాట్లాడుతున్నామంటూ పలకరిస్తారు. ఢిల్లీ కార్యాలయం పేరు చెబుతారు. మీరు వాడుతున్న మొబైల్ వాట్సాప్ నెంబర్కి 25 లక్షల నగదు బహుమతి గెలిచారంటూ ఆశలు రేకెత్తిస్తారు. అంతర్జాతీయ రేసులో మీ నెంబర్కి అదృష్టం కలిసొచ్చిందంటారు. ప్రముఖ జాతీయ బ్యాంకుల పేరు చెప్పి ఆ బ్యాంక్ మేనేజర్ ఫోన్ నెంబర్ అంటూ నమ్మించి ఓ నెంబర్ పంపిస్తారు. వాట్సాప్లోనే కాల్ చేయండి, లేకపోతే ఆ నెంబర్ కలవదంటూ హెచ్చరిస్తారు. లాటరీ వాట్సాప్లో గెలిచారు కాబట్టి వాట్సాప్ నుండే కాల్ చేయాలంటూ హితవు పలికి మిమ్మల్ని మెల్లిగా గోతులోకి దించుతారు. ఆ నెంబర్కి కాల్ చేశారా? గోవిందా గోవిందా. మోసగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే ముందుగా అటువంటి కాల్స్ని సగంలోనే కట్ చేయండి, లేదా పోలీసులకి కంప్లైంట్ చేస్తామంటూ హెచ్చరించండి. అసలు లాటరీ అంటేనే నమ్మకండి. మన దేశంలో లాటరీ నిషేధమని తెలుసుకోండి. వాట్సాప్లో కేబీసీ పేరుతో సర్క్యులేట్ అవుతున్న సందేశాలకు ప్రజలెవరూ స్పందించవద్దని, కేబీసీ పేరుతో వచ్చే లాటరీలకు స్పందిస్తే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో ఇరుక్కుంటారని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు కాల్ సెంటర్ ద్వారా ఫోన్ చేసిన నేరగాళ్లు పోలీసులకు చిక్కిపోతూ ఉండడంతో వాట్సాప్ కాలింగ్ ద్వారా సైబర్ నేరాలు చేస్తున్నారన్నారు. వీరు లక్షల మంది కస్టమర్ల డేటా సేకరించి వారికి వాట్సాప్ సందేశాలు పంపుతూ మోసాలకు పాల్పడుతున్నారని, టోల్ ఫ్రీ నెంబర్, వాట్సాప్ నెంబర్ నుండి వచ్చిన కాల్స్ 1కి 2 సార్లు చెక్ చేసుకుని స్పందించాలని, లాటరీ తగిలిందని, ప్రైజ్ వచ్చిందంటూ వచ్చే ఎస్ఎంఎస్ ను ఎవరూ నమ్మొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ప్రకటనలను లైట్ తీసుకోవాలి గాని ఇది నిజమని, ఫాలో అయితే నాశనమే అని చెప్పారు. యూట్యూబ్ వేదికపై వెలుగంతా మీదే. సకల వార్తల విందు ప్రపంచం మీ ముందు మీ సెల్ ఫోన్ లోనే ఏబిఎన్ నజరానా. ఏబిఎన్ తెలుగు, ఊహించని షాక్లు, సరికొత్త బ్రేక్లు. ఏబిఎన్ నేషనల్, జాతీయ వార్తల మైక్రోస్కోప్. ఏబిఎన్ డివోషనల్, భక్తి తరంగాల పరిమళం. ఏబిఎన్ ఇంటర్నేషనల్, అంతర్జాతీయ అద్భుతాలన్నీ ఇక్కడే. ఏబిఎన్ తెలంగాణ, నడుస్తున్న పొద్దు మీద పోరు వార్త, ఆంధ్రజ్యోతి. ఏబిఎన్ కిచెన్, ఘుమఘుమల సరిగమలు. ఏబిఎన్ ఎంటర్టైన్మెంట్, తెర వెనుక దాగిన నిజాలు, మజాలు. సంథింగ్ స్పెషల్, ప్రపంచ వింతల పసందు. ఒకటా రెండా, అన్నీ మీ ముందు, మీ ఫోన్లోనే మా వార్తల విందు. ఏబిఎన్ ఎనీటైమ్ మీకోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆల్ ఏబిఎన్ ఛానల్స్. వి రిపోర్ట్, యుడిసైడ్.